హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఒక స్పెషల్ ప్రోగ్రామ్తో మామ మహేష్ రావడం జరిగిందనమాట. వెల్ మరి మామజ్ అండ్ మామేజ్ ప్రతిరోజు మనకు రకరకాల సమస్యలు ఉంటాయి, అంటే మనకు ఒక రకమైన సమస్యలు. అలాగే నవమాసాలు మోసి కని పిల్లల్ని చక్కగా చూసుకొని వాడు ఎప్పుడెప్పుడు అమ్మమ్మ తాతయ్య అత్త నానమ్మ అంటాడా, ఎప్పుడెప్పుడు బుడిబుడి అడుగులు వేసుకుంటూ మన ముందుకు వస్తాడా, అలా ఎదురుచూసి సడన్గా ఒంటరిగా అయిపోవడం, సడన్గా మాటలు రాకపోవడం, ఎంత ప్రయత్నించినా కూడా మాటలు రాలేకపోవడం, ఇవన్నీతో టెన్షన్తోటి అరే ఏమైంది మా బాబుకి, అందరి పిల్లలు మాట్లాడుతున్నారు మా బాబు మాట్లాడట్లేదు, అందరి పిల్లలు అందరితో కలుస్తున్నాడు కానీ మా చిన్నోడు ఎవరితో కలవట్లేదు, ఒంటరిగా ఉంటున్నాడు ఏమిటి అని చెప్పేసి ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి సమస్యలన్నిటికీ ఒక చక్కటి పరిష్కారం ఇచ్చేస్తూ పిల్లల్లో చురుకుదనాన్ని ఉత్సాహాన్ని ప్రోత్సాహం అందించడానికి డాక్టర్ శైలజ గారు ఈరోజు ఆటిజం గురించి, ఆటిజం అవేర్నెస్ గురించి మనకు స్పెషల్గా ఆమె టైం ఇవ్వడం జరుగుతుంది మేడం. సో మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గుడ్ మార్నింగ్ అండి. శైలజ గారు గుడ్ ఈవినింగ్ మహేష్ గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. గ్లోబల్ రేడియో కదండి, గ్లోబల్ రేడియో కాబట్టి థ్రూఅవుట్ ద వరల్డ్ వింటుంటారు. నమస్కారం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రివిలేజ్ రేడియో పైన ఇన్వైట్ చేసిన దానికి. ఎస్ మ్యామ్. సో మేడం వచ్చేసారు చక్కగా, ఇప్పుడు ఒక వన్ అవర్ మనతో ఉంటారు. ఈ వన్ అవర్లో ఎవరైనా పిల్లల్లో ఆటిజం లక్షణాలు ఉన్నాయా, పిల్లలు మాట్లాడలేకపోతున్నారా, పిల్లలు చురుగ్గా ఉండలేకపోతున్నారా, ఎనర్జీగా ఉండలేకపోతున్నారా, రకరకాల సమస్యలు అంటే స్ట్రెస్, సమ్ న్యూరాలజికల్ కండిషన్స్ ఉంటాయి పిల్లల్లో. ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా మనకు తెలిసినట్టయితే ఒక 80 కోట్ల మంది ఈ న్యూరాలజికల్ సమస్యతోటి బాధపడుతున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. మానసికంగా సరైన ఎదుగుదల లేక. సో యాక్చువల్గా మానసికంగా సరైన ఎదుగుదల పిల్లని మనం స్పెషల్ కిడ్స్ అంటాం అన్నమాట. సో అటువంటి పిల్లల్లో ఎటువంటి ప్రభావాలు చే అవకాశం మనకు కనబడుతుంది, అలా వస్తే మనం ఏం చేయాలి, ఏంటి అసలు యాక్చువల్గా ఈ ఆటిజం అంటే ఏంటి అనే విషయం గురించి మనం మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శైలజ గారు హలో. చెప్పండి. నమస్కారం. యా మేడం. సో ముందుగా మనము మాట్లాడుకున్నట్టయితే చాలామంది ఆటిజం అని చెప్పేసి అంటున్నారు, కానీ యాక్చువల్గా ఈ ఆటిజం అంటే ఏంటి, ఇది ఆటిజం అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది ఫస్ట్? సో ఆటిజం ఆల్మోస్ట్ 1800s ఆ వర్డ్ వచ్చింది. అది జస్ట్ బ్రెయిన్ కాదు, హోల్ బాడీని ఇన్వాల్వ్ అయ్యే న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అని చెప్తాము. సో జస్ట్ నాట్ మెదడు, బట్ చాలా మల్టిపుల్ ఆర్గన్స్ అఫెక్ట్ అవుతుంది. యూజువలీ ఆటిజం ఉండే కిడ్స్ నార్మల్గా ఒక 1 or 2 years వరకు నార్మల్గానే కనపడతారు, లక్షణాలు కనపడవు. 15 to 18 months అలాంటి టైం అప్పుడు కొన్ని లక్షణాలు కనపడతాయండి, దాన్ని మనము రెడ్ ఫ్లాగ్స్ అని చెప్తాము. స్పీచ్ సడన్గా తగ్గేది ఆర్ స్పీచ్ డిలే ఉండేది, వాళ్ళకి వేరే పిల్లలతో ఇంటరాక్షన్ అంతగా ఉండదు, కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు, సోషల్ ఇంటరాక్షన్ అంటాము. ఇంకా అది కాక వాళ్ళకి రిపిటేటివ్ బిహేవియర్స్, చైలు ఫ్లాప్ చేసేదో, సర్కిల్స్లో రౌండ్ అండ్ రౌండ్గా స్పిన్ చేసేది, లేకుంటే టాయ్స్ని లైన్గా లైనప్ చేసేది, ఒకలాగా ఆడ్ బిహేవియర్స్ కనపడుతుంది. సో మెయిన్గా 2 things, స్పీచ్ ఒకటి, ఇంకొకటి సోషల్ బిహేవియర్స్, ఒకలాగా ఆడ్ సోషల్ బిహేవియర్స్, ఇవి 2 main రెడ్ ఫ్లాగ్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆటిజం అని చెప్పొచ్చండి. రైట్ అండి. ఇప్పుడు స్పీచ్ అన్నారు, తర్వాత ఎవరితో కలవలేకపోవడము, ఒంటరితనం గురించి మీరు అన్నారు కదా. సో అంటే యాక్చువల్గా ఇది పిల్లలు పుట్టగానే రకరకాల టీకాలు ఇస్తుంటారు పిల్లలకి. సో నిజంగానే ఈ టీకాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం ఉందా, స్పీచ్ పోయే అవకాశం ఉందంటారా? చాలా మంచి పాయింట్ అండి అది. ఈ టీకాలు ఇమ్యూనైజేషన్కి ఆటిజంకి ఏమి కనెక్షన్ లేదని చాలా ఇయర్స్ వెనుక ప్రూవ్ అయింది. బట్ ఇప్పటివరకు కూడా చాలామంది మూఢ నమ్మకాలు అని చెప్పాలో, సూపర్ స్టిషన్ అని చెప్పాలో, దే బిలీవ్ టీకాలకి ఇంకా కనెక్షన్ ఉంది అని చెప్తారు. అది ఎందుకు అలా అవుతుంది అంటే 15 months అప్పుడు మనము త్రూఅవుట్ ద వరల్డ్ MMR మంప్స్ మీజల్స్ రుబెలా వ్యాక్సిన్ అని డాక్టర్స్ ఇస్తారు, అది జనరల్గా అందరి పిల్లలకి ఇస్తారు. ఆ టైం అప్పుడే ఈ ఆటిజం లక్షణాలు కనపడుతుంది. దానికి దీనికి కనెక్షన్ లేదు అని చాలా ఇండ్ల నుంచి ప్రూవ్ చేశారు.
బట్ పీపుల్ స్టిల్ బిలీవ్ ద నిన్న మేము ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇచ్చినాము, ఇంకా 1 మంత్లో మా బాబు మాట్లాడేది స్టాప్ చేశాడు, డెఫినెట్గా కనెక్షన్ ఉంది అని. సో నేను మన లిస్నర్స్ శ్రోతలకు అందరికీ ఐ వాంట్ టు టెల్ దట్ దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఇమ్యునైజేషన్స్ అండ్ ఆర్ టీకాలు అండ్ ఆటిజం అండి. సో ఇది పక్కా అప్రూవ్డ్ అన్నమాట. ఎస్ పక్కా, టీకాలతోటే పిల్లలకు ఆటిజం వచ్చింది అనే మూఢనమ్మకం నుంచి బయటికి రావాలంటారు అందరు కూడా. కరెక్ట్. ఓకే, సో అలాగే ఇప్పుడు ఈ ఆటిజం గురించి మనం మాట్లాడాము. ఈ యాక్చువల్గా ఈ ఆటిజం అనేది ఎవరితో ప్రారంభమవుతుంది? ఇది హెరిడిటీ ఏమైనా ఉంటుందా, లేకుంటే మదర్ నుండి వచ్చే అవకాశం ఉందా, లేకుంటే ఫాదర్ నుండి వచ్చే అవకాశం ఉందా, ఎక్కడ ప్రాబ్లము, అసలు యాక్చువల్గా కాజ్ ఏంటి మేడం? చాలా మంచి క్వశ్చన్ అండి. ముందు మనము 5-10 ఇయర్స్ బ్యాక్ వరకు ఆటిజం కాజ్ ఎవరికి తెలిసిన లేదు. జస్ట్ వి బ్లేమ్ చేస్తాము, ఓ మదర్ సరిగ్గా టేక్ కేర్ చేయలేదు అందుకే ఆటిజం వచ్చింది అని. దట్ ఈస్ టోటలీ రాంగ్. అండ్ ఎస్పెషలీ మదర్ని చాలా మంది బ్లేమ్ చేస్తారు ఇన్ జనరల్. ఓకే ఓకే, నీ సంథింగ్ రాంగ్, నువ్వు పాపని బాబుని సరిగ్గా చూసుకోలేదు అందుకు ఆటిజం వచ్చింది అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎనీవే, 10-20 ఇయర్స్ బ్యాక్ నుంచి దాన్ని చేంజ్ అయిందండి. ఇప్పుడు రీసెంట్గా మనకు తెలుసు 10-20% ఆఫ్ ద టైమ్ జెనెటిక్ కాజ్ అంటాము. జెనెటిక్ కాజ్ అంటే హెరిడిటరీనే అని ఉండాలని అవసరం లేదు. పేరెంట్స్ నుంచి, పేరెంట్స్లో ఏదో డీలేనో ఆటిజమో స్పీచ్ డీలేనో అట్లా ఉండాలని లేదు. అది ఒక మైనర్ కాజు. కొత్తగాను జెనెటిక్ మ్యూటేషన్ అవ్వచ్చు, ఫ్యామిలీకి ఎవరిక లేకోకుండా ఇట్ కెన్ స్టిల్ బి జెనెటిక్స్. సో అది ఇట్ కెన్ కమ్ ఈదర్ ఫ్రమ్ మదర్, ఫ్రమ్ ఫాదర్, ఆర్ న్యూ కొత్తగా మ్యూటేషన్ ఉండొచ్చు, కొత్తగా జెనెటిక్ మ్యూటేషన్ కూడా ఉండొచ్చు అండి. సో జెనెటిక్ కాజ్ వన్ ఆఫ్ ద బిగ్ కాజెస్. అది కాక వేరే బర్త్ ఇంజురీ ఉండొచ్చు, ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ విత్ ప్రెగ్నెన్సీ డెలివరీ, ఆర్ ప్రీమెచ్యూర్ చిల్డ్రన్, అలా వేరే కాజెస్ నుంచి కూడా ఆటిజం లక్షణాలు కనపడతాయండి. ఓకే, సో అంటే ఈ అంటే పుట్టిన ప్రతి ప్రీమెచ్యూర్ పిల్లోడికి వచ్చే అవకాశం ఉందంటారా మేడం? లేదండి, పుట్టిండే అన్ని ప్రీమెచ్యూర్ పిల్లలకి లేదు. చాలా ప్రీమెచ్యూర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 వీక్స్ అలా పుట్టినప్పుడు 7-8 మంత్స్ ఆల్మోస్ట్ నార్మల్గానే డెవలప్ అవుతారు. చాలా ప్రీమెచ్యూర్ 28-29, 30-32 వీక్స్ ఉన్నప్పుడు కొన్ని డీలేస్ కనపడుతుంది. మనము చాలామంది పేరెంట్స్, వేరే ప్రొవైడర్స్ డీలేని మెంటల్ రిటార్డేషన్ని ఆటిజంని మిక్స్ చేసుకుంటారు. అవి రెండు కొంచెం డిఫరెంట్ అని ఐ వాంట్ టు టెల్ ద శ్రోతలు. సో ఆటిజం లక్షణాలు వేరే. ఇండియాలో ఎస్పెషలీ మనము మెంటల్ రిటార్డేషన్, ఆటిజము అన్నీ ఒకటే అని, ఒకే గ్రూప్లో స్పెషల్ కిడ్స్ అని చెప్తాము. బట్ ఆటిజము, మెంటల్ రిటార్డేషను వేరే అని చెప్పవచ్చు. ఈ ప్రీమెచ్యూర్ కిడ్స్కి చాలామందికి మెంటల్ రిటార్డేషన్ ఉంటుంది, కొంతమందికి ఆటిజం కూడా లక్షణాలు కనపడుతుందండి. ఓకే, జనరల్గా ఈ జెనెటిక్ టెస్ట్లు అనేది ఉంటాయి కదా? కరెక్ట్. సో జెనెటిక్ టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఇది జన్యుపరంగా వచ్చిందా, లేకుంటే ఏ విధంగా వచ్చిందని చెప్పేసి. డెఫినెట్గా జెనెటిక్ టెస్ట్ ఇప్పుడు అందరి పిల్లలకి ఆటిజం ఉండొచ్చు, జస్ట్ ఈ డైలీ అని చెప్పినాం కదండి మెంటల్ రిటార్డేషన్, అలాంటి కిడ్స్కి అందరికీ జెనెటిక్ టెస్టింగ్ చేపించేది మంచిది. ఈ డెవలపింగ్ కంట్రీస్, కొంత ఇండియాలో కొన్ని రూరల్ ఏరియాస్లో అంతా ఇంకా ఆ జెనెటిక్ టెస్టింగ్ అందరికీ అంతగా తెలియదు. బట్ హోప్ఫుల్లీ ఇంకా నెక్స్ట్ 5-10 ఇయర్స్లో గ్లోబలీ అవైలబుల్ ఉంటే ఇట్ విల్ బి గుడ్. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా అవసరం లేదు మహేష్ గారు, స్వాబ్ అని సలైవా టెస్ట్ చేస్తాము, దాంట్లో డిఎన్ఏ కనిపెట్టి వీ కెన్ టెల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే సలైవా నుంచి కూడా చెప్పొచ్చు, బ్లడ్ కావాలని ఏం అవసరం లేదు. ఓకే, అలాగే ఇప్పుడు ఇది ఆటిజంలో అంటే ద టైప్స్ ఆఫ్ ఎనీ స్టేజెస్ ఆర్ లెవెల్స్ ఏమైనా ఉంటాయా ఇందులో? లెవెల్స్ ఉంటాయండి. మైల్డ్, మోడరేట్, సివియర్ అని జనరల్గా చెప్తాను నేను పేరెంట్స్కు. మైల్డ్ అంటే కొంచెం స్పీచ్ ఉంటుంది, బాగానే మాట్లాడతారు. హై ఫంక్షనింగ్ ఆటిజం అని కూడా ఒక టైప్ ఉందండి. ఆ హై ఫంక్షనింగ్ ఆటిజం ఉంటే దే రియలీ గిఫ్టెడ్, కొంతమంది చాలా హై లెవెల్ జాబ్స్ చేయొచ్చు, సర్జన్స్ ఆర్ దే కెన్ బి వెరీ హైలీ స్కిల్డ్ కొన్ని ఫీల్డ్స్లో.
సోషల్గా వేరే వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండేది ఒకటి లేకోకుండా ఉంటే వెరీ హైలీ ఇంటెలిజెంట్, వాళ్ళ ఐక్యూ లెవెల్ ఇట్ విల్ బి వెరీ హై. ముందు ముందు మనము ఆస్పర్గర్స్ అని కూడా చెప్పేవాళ్ళము, ఇప్పుడు హై ఫంక్షనింగ్ ఆటిజం అంటాము. ఇంకా మోడరేట్ ఆటిజంకి కొన్ని ఫీచర్స్ ఉంటుంది, కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్, హిట్టింగ్, కొట్టేది, దొబ్బేది, అలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. స్పీచ్ కొంచెం ఎక్కువగా డిలే ఉంటుంది. సివియర్ ఆటిజం చాలా అన్కంట్రోలబుల్గా ఉంటారు, సివియర్గా మెంటలీ రిటార్డెడ్ ఉంటారు. వాళ్ళకి త్రూఅవుట్ ద డే 24/7 ఎవరో సూపర్విజన్ ఉండాలి అన్ని యాక్టివిటీస్కి, ఈటింగ్, డే టు డే యాక్టివిటీస్, షవర్, ఫీడింగ్, డ్రెస్సింగ్ అప్ అన్నిటికీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అది సివియర్ ఆటిజం అండి. ఓకే అండి. సో అంటే ఇది అంటే చాలామంది పేరెంట్స్కి జనరల్గా ఒక్కొక్కసారి సహనము నశించిపోతుంటుంది పిల్లలతోటి, ఈ ఆటిజం పిల్లలతోటి. సో అంటే ఒక్కొక్కసారి అంటే ప్రతిసారి మనం కూల్గా ఉండలేం కదా, సమ్టైమ్స్ ఏదో స్ట్రెస్ తోటి ఉంటుంది కదా. సో ఈ టైంలో ఈ ఆటిజం లక్షణాలు కనిపించిన పిల్లల్లో పేరెంట్స్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది వాళ్ళతోటి? పేరెంట్స్కి చాలా పేషెన్స్ కావాలి అండి, అండ్ హోల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎస్పెషలీ ప్రైమరీ కేర్ టేకర్, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకి ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. నార్మల్ చిల్డ్రన్ని పెంచేటప్పుడే ఇట్స్ డిఫికల్ట్ కదండి. ఒక్కటి నేను డెఫినెట్గా చెప్తాను, స్పాంకింగ్, కొట్టేది, తిట్టేది, ఇట్ డెఫినెట్లీ డస్ నాట్ వర్క్. సో నార్మల్ కిడ్స్కి కావచ్చు, ఆటిజం కిడ్స్ కావచ్చు, సో డెఫినెట్లీ ఆ మెథడ్ మాత్రం ఇట్ డజంట్ వర్క్. కొన్ని పక్క పేరెంట్కి టీచింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుందండి. ఈ ఆటిజం స్పీక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, ఇంటర్నేషనల్ వెబ్సైట్. అక్కడికి వెళ్తే పేరెంట్స్కి చాలా టిప్స్, స్ట్రాటజీస్, ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ మనం యుఎస్లో యాక్చువల్లీ మదర్స్ డే అవుట్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటుంది. సో కేర్ టేకర్కి కొంచెం బ్రేక్ లాగా, ఒక్క పేరెంట్ చైల్డ్ని టేక్ కేర్ చేసినప్పుడు అన్ని పిల్లల్ని షీ టేక్స్ కేర్ వన్ డే. సో మదర్కి ఆర్ కేర్ టేకర్కి బయటికి వెళ్ళి ఏదో మూవీ చూడొచ్చు, షాపింగ్ చేయొచ్చు, జస్ట్ లైక్ అ బ్రేక్. అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో అండ్ ప్లస్ స్కూల్స్, ఇక్కడ స్పెషల్ ఎడ్ స్కూల్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. సో స్కూల్స్లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు. అండ్ డిప్రెషన్ అదంతా చాలా కామన్ అండి పేరెంట్స్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆటిజం వాళ్ళకి. సో డెఫినెట్గా దెర్ ఆర్ సర్వీసెస్ అవైలబుల్. సో డెఫినెట్గా స్పీకింగ్ అవుట్ లౌడ్ అండ్ సీకింగ్ అవుట్ ద సర్వీసెస్ విల్. రైట్. ఇప్పుడు ఒక పిల్లోడికి స్పీచ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందనుకోండి మేడం, సో అప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే బాగా మాట్లాడతారో, లేకుంటే ఈ పేరెంట్స్ కానీ, సో అంటే వాళ్ళు ఏ విధంగా కోఆపరేట్ చేయొచ్చు ఆ అబ్బాయికి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి మాటలు రావట్లేదు, సో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చక్కగా మాట్లాడతారు, వీడు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఎదురు చూస్తారే తప్ప వీడిని మాట్లాడించాలి అనే ఆలోచనలో ఎక్కువగా ఉండదు. డెఫినెట్లీ దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. అలా చేస్తారు, ఎదురు చూస్తారు. వెయిటింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ అండి స్పీచ్ డిలేకి. సో ఇమీడియట్గా హెల్ప్ తీసుకునేది బెటరు. ఫస్ట్ థింగ్ స్పీచ్ డిలే ఉన్నప్పుడు రెగ్యులర్ పీడియాట్రిషియన్ పిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు హియరింగ్ టెస్ట్ అనేసి చేస్తారండి. హియరింగ్ టెస్ట్ ఫిక్సబుల్. సో స్పీచ్ డిలే ఉన్నప్పుడు నాట్ ఆల్ స్పీచ్ డిలే కిడ్స్ హ్యావ్ ఆటిజం. స్పీచ్ డిలే చాలా మందికి ఉంటుంది, నార్మల్గా దే కెన్ డెవలప్ నార్మలీ. సో స్పీచ్ డిలే ఉన్నప్పుడు వెయిట్ అండ్ వాచ్ పాలసీ మాత్రం చేయొద్దు అంటాం. ఇంకొంతమంది గ్రాండ్ పేరెంట్స్ అంతా ఏమీ అవ్వదు, మీ నాన్నగారు లేట్గా మాట్లాడినారు, మీ తమ్ముడు లేట్గా మాట్లాడినాడు, మాట్లాడతాడులే, ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం, ఏమీ అవ్వదు, బాగానే ఉన్నాడు అని కొంతమంది చెప్పి డిలే చేస్తారు ఇంట్లో. అది రాంగ్ అప్రోచ్ అని ఐ వాంట్ టు టెల్ అవర్ లిసనర్స్. సో ఇమీడియట్గా టు టేక్ యాక్షన్ అండ్ టు గెట్ థెరపీస్. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫ్రీగా థెరపీస్ అన్ని ప్రొవైడ్ చేస్తుందండి. అట్లీస్ట్ యుఎస్లో 1-800 నంబర్ ఒకటి ఉంది, అర్లీ చైల్డ్హుడ్ ఇంటర్వెన్షన్ అని చెప్తాము. ఎనీబడి కెన్ కాల్. డాక్టరే ఉండాలని లేదు, పేరెంట్స్, టీచరు, నర్సు, నేబర్స్ కూడా కాల్ చేయొచ్చు. కాల్ చేసేసి మాకు ఇంటికి వచ్చి ఎవాల్యుయేట్ చేయండి, మాకు
నాకు స్పీచ్ డిలే అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంటికి వచ్చేసి ఎవాల్యుయేట్ చేస్తారండి. ఇట్స్ టోటలీ ఫ్రీ సర్వీస్ అవైలబుల్ త్రూ ద గవర్నమెంట్. అంటే జనరల్గా పిల్లోడు మామూలు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక అమ్మాయి మామూలుగా మాట్లాడుతుంది, సడన్గా వాళ్ళకి ఏదో సమ్ వ్యాక్సిన్స్ అవి వేసారు, అప్పుడు మాట రావడం లేదని చెప్పేసి డైరెక్ట్గా డాక్టర్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. డాక్టర్ చేయబట్టే ఇలా అయిపోయింది మా బాబుకి, లేకుంటే డాక్టర్ చేయబట్టే ఇలా అయిపోయింది మా పాపకి అని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటారనమాట. సో డాక్టర్ మిస్టేక్ ఏమి ఉండకపోవచ్చు అంటారు అక్కడ. యా డెఫినెట్లీ వ్యాక్సినేషన్స్కి టీకాలకి మాత్రము ఇట్స్ నాట్ కనెక్టెడ్ ఎట్ ఆల్. సో అది ఆ బ్లేమ్ ఐడియా మైండ్ నుంచి తీసేసుకోవాలి. యా డెఫినెట్లీ. ఓకే అండి, ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ మధ్య మనకు కొత్తగా వినబడుతుంది చాలామంది ADHD అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. సో యాక్చువల్గా ఈ ఆటిజాన్కి ADHDకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అదేంటి, ఇదేంటి విషయం తెలుసుకునే ముందు మనం ఒక ఒక ఆత్మీయులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే అండి. హలో నమస్తే అండి, బాగున్నారు? యా బాగున్నానండి. మేడం ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? మేము కెనటికట్ నుంచి అండి. కెనటికట్. నా పేరు శైలజ. ఓకే. ఓ మీ పేరు కూడా శైలజనా? మొత్తానికి అయితే ఇద్దరు శైలజాలు వచ్చేసారు. హాయ్ శైలజ గారు. యా నమస్కారం, ఎలా ఉన్నారు? చెప్పండి క్వశ్చన్. Yeah, I have a question. Basically, like, you know, I have been listening from the beginning. You are good that you are saying that there is no relation between MRI and the kid's development, right? What if a kid gets two MRIs? Okay. Yeah, so MRI no radiation under the end. So there is no connection between getting an MRI and autism. లేదండి, నో కనెక్షన్ బిట్వీన్ వ్యాక్సినేషన్స్ 1, 2, 3, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఏ వ్యాక్సిన్ కి కూడా కనెక్షన్ లేదండి. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి దాంట్లో ఉండే మెర్క్యూరీ, ఆర్సెనిక్ అదంతా తీసేశారు. సో డెఫినెట్లీ కనెక్షన్ లేదు. ఆ టైం అప్పుడు యూజువలీ రిగ్రెషన్ కనపడుతుందండి 15-18 మంత్స్కి. సో అందుకు లాట్ ఆఫ్ పీపుల్ కనెక్టెడ్ ఓ వ్యాక్సినేషన్ అయినప్పుడు ఫీవర్ లాగా వచ్చి దెన్ సడన్ గా రిగ్రెస్ అయినా. చెప్పండి. The vaccine does not affect on the brain. The vaccine does not have any effect on the brain, Andy. I have another pediatrician friend. She agrees. Okay. She generally says, this is the only vaccination which works on the brain. That's the reason they wanted to give the vaccine after 12 months, right? And moreover, lot of small kids, they develop, even if you see any studies, either you or me, whatever the development happened in the first 2 years of our after the birth, that only will reflect the next 98 years of our life, right? Exactly, that's so, right. Yeah. In general, yeah, correct. So that's the reason they say, I know that as per CDR, you don't believe that it has affected, there is no relation at all. So a lot of people, some of the doctors, they suggest after, why don't you give after 2 years? That is one thing. Mm-hmm. But in my case, my son got this MMR vaccination. Generally, we go to India, right? 7 months of the baby. When I was going to India, basically when I went to the doctor, generally you are supposed to give missiles in general, right? Mm-hmm. So as per right now, looks like missiles, you are not getting missiles alone, right? So that's the reason my son got it, a whole MMR, but still he was good, no issue. And a lot of I don't tell most of the moms, especially our Indians, right? They believe doctor crazy. They won't, the doctor will say, when we go to doctor's office, they say, okay, we are giving missile MMR. We don't even need. We think doctor is a god, whatever they are giving.
So we will say, okay, do it. Maybe it's my suggestion to other parents in generally, whenever before getting any vaccination, one day before itself, then we should call doctor what vaccinations they are giving, we should ask. And those vaccinations, we need to read something about those vaccinations. What are the pros and cons we should read before getting your kid vaccinated? Because most of the people, it has becoming, it's like I won't say another engineer or like that. You know, a lot of doctors, they are also becoming like, you know, book, okay, whatever they read. It's not like, you know, they are also bookish people kind, like, you know, okay, whatever they read, they are doing. There is no feel that. But anyway, so, so my son, okay, second, and then let me finish. So MMR, 7th month I got, my son got it, and still he was good. And then we come back, again at 12th month, again we go to doctor, saying like, you know, after 12 months, what kind of vaccine? For the follow-up vaccine, yes, right. So I'm not sure whether, like, you know, doctor checked whether the guy got 7th month or not. Generally, as for you, you have a 12-month schedule, right? Okay, now the kid is 1 year, you need to go. So again, he got another MMR. So in between the span of 5 months, he got 2 MMRs. Okay, okay, okay. So I strongly feel like, you know, that my, because at that time she used to say, what do, asta, tata, all these words. Yeah. So I totally understand your concern. So you're saying that rondo MMR vaccines icharu saringa check cheyaledu if he actually got it or no. That's very important to check kandi. Previous records carry over chesedi and all that. So that is. But manamu ade evidence based medicine antam kada. So chala mandi they have looked at multiple studies because this was a huge thing because 1960s or 70s. New England Journal of Medicine lane publish chesaru vaccines ki autism ki connection undi ani, and then they had to rip off that article long back because no connection. Manamu ippudu 15 months appudu regression aitundi, autism present aitundi, anduku aitundi MMR connection ledu antamu. On the other side again, ippudu MMR vaccine ivvakokundunte daandi effects, it is more dangerous. So that's one other reason I think pediatricians or doctors push so much that it's better to get vaccinated. Not vaccinated cheppichinappudu maybe it's less than 5% chance measles vastundi, measles mumps, but adi vachinappudu manam recent gane Disney lo 3-4 years back Disney World outbreak chusam kadandi. So the thing of having me, it's better not to have that very scary disease like measles or mumps, which can affect everything. I kind of emphasize the idea. But meer cheppin point correct andi mundugane doctor's office phone chesi dandi pros cons istaru, usually pediatrician's office lo aa roju same day istaru, but you can always look up before because again koncham fever konni side effects untundi vaccine di, mild fever, and some vaccines have other side effects, but autism ki deeniki it is very hard as a parent. Me shoes lo if I can think it, it's hard to accept that I clearly see a connection. I don't believe it, there is no connection. Definitely it is, but I just wanted to emphasize because that's what I do, autism chestanandi nenu everyday practice lo. So definitely you can be reassured that there is no connection between vaccinations and autism. Right, Mahesh garu unnarandi. Yeah, thank you madam. Unnan madam, unnan. Thanks sir, iddar matlu vinnan. Thank you very much andi. One more thing andi, lot of people some of these regional hello some of, like, you know, what I mean to say that lot of people now they were it's not, I don't want to say that name, that's why I'm trying, struggling to get the word time. Some people, they doesn't want the vaccinations at all, right? Then for them, it's okay, right? They're not, these missiles, they're not breaking right now.
They are, so it is a very low chance, but if you have it, it's a deadly disease kadandi. Not all kids have, so prevention ki manam use chestamu. So polio vaccine ivukokunnappudu long back entha mandiki polio effect ayindi, inka it's not totally eradicated yet in India. So alantivi, even though there is a 1 in 1,000 chance, those diseases which we get by not getting the vaccine are really not just dangerous to our own child but to the whole society andi. So that's a whole different topic. Yeah. But, okay. Anyway, madam. So what do you suggest in that case? What do you suggest? What do you need to do? So there are people, Andy. There are anti-vaccine people. Ivala kuda, there is a whole group of people, actually, parent organization who says anti-vaccine and all that. So we can just suggest that there is no connection, ani cheppochu, and we can show them the evidence. Chudandi, inni studies chesaru, and you are also seeing the deadly effects of manama negative effects chudamu vaccine ivukokunda. The way it develops, you wouldn't know until it happens. Again, vaccines are not totally benign, andi. Konni vaccines ichchakanna mundu, we need to make sure there is no immunity takku ledo, sikkuga ledo, avini check chesukoni ivvalsindi. But I definitely suggest that there is no link between vaccinations and autism, and vaccinations are really needed to prevent deadly diseases and chapatana oka line lo. Okay. So, and one more thing you are saying, right? We got the genetics test also on this. Okay. So it came as normal. Also, one more thing is, my son is full-term baby after 40 weeks only he got. Okay. And that too, without any this thing, because through water break he came. So without, it's not that they have used any of these, generally sometimes they use some biceps or something to bring out the head. It's not even like that, no. So in my case, what do you suggest? So, how old is your child, Andy? Yeah, what is the age? Four and a half. Okay. ee roju autism ki 4.5 ante it's he probably got diagnosed at an early age, so that's good. So, 80% of the time cause undadandi, 20% of the time we find a cause. So, cause lekakundunde autism is quite common. Mem usually rendu things, I don't know what genetic testing your child had. Ikkada mem chromosomes, Fragile X syndrome rendu check chestamu. So, I would make sure he had both of them tested. Adainanka ABA therapy andi. ABA therapy, if it is started early, it's applied behavior analysis, the behavior therapy laga. So ippudu guidelines prakaram at least 20 to 30 hours per week can actually reverse some of the signs of autism. So I would highly recommend ABA in addition to speech and occupational therapy. Kaka ABA definitely recommend. We do ABA therapy. Good, very good. We get the therapy standards, but what I'm saying is we take him to speech therapy, we do the ABA therapy, therapist comes home and they do it and all. But lot of times, so even for this ABA therapy, lot of people, it's becoming another, like, you know, when software coming at that time, people, lot of, the person who has studied will come into software, and the person who has not studied also, teacher also just take the training, and there are a lot of people like that who are in US, and now not only in US, even in India also, right? Because, here people come. Same thing. I see. Same thing is happening in ABA therapy also, right? Do you? I don't know whether you are there or not. Again, we are diluting the what is supposed to be, right? I didn't get your point. Diluting the what meaning, is supposed to see, be anti? Meaning, see, the ABA therapy, the people who has really studied and who has really passionate about how we can improve the Come exactly, yeah. Yeah, that is true, Andy. Yeah, because chalmandi ki ABA, some people qualify, some people not. Cooperate kuda cheyaru. So it doesn't affect everybody.
ఇన్ ద సేమ్ వే. ఇక్కడ యుఎస్ లో యూ హ్యావ్ డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ ఏబిఏ థెరపిస్ట్. చిన్నపిల్లలకి వేరే తర చేస్తారు, ఓల్డర్ టీనేజర్స్ కి ఇట్స్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఏబిఏ. ఇట్స్ స్టిల్ హైలీ రికమెండెడ్ బట్ ఇట్ మైట్ నాట్ బి ఎఫెక్టివ్ ఫర్ ఎవ్రీ వన్. చైల్డ్ హ్యాడ్ టు కాంప్రిహెండ్ వెల్, స్పీచ్ ఉండే వాళ్ళు దే డూ వెల్ విత్ ఏబిఏ థెరపీ, బెటర్ ఐక్యూ ఉండే వాళ్ళు దే డూ బెటర్ విత్ ఏబిఏ థెరపీ, కాంప్రిహెన్షన్ ఉంటుంది. అలా ఇట్ వేరీస్, ఇట్స్ నాట్ అ 100% థింగ్ దట్ ఎవ్రీ చైల్డ్ హూ గెట్స్ ఏబిఏ విల్ show significant signs of improvement. It's not universal. And one more thing which I don't like, it is, I think everybody won't come under as autism, right? It might be just delayed speech. It might be like, exactly, you know, some people... Yeah, yeah. యా యా, అర్లీగానే చెప్పాను కదండి. సో డయాగ్నోసిస్ ఆఫ్ ఆటిజం కి వేరే దానికి దెర్ ఇస్ అ హ్యూజ్ ఓవర్ ల్యాప్ అని, అండ్ ఏడిహెచ్డి ఆల్ దాట్. మహేష్ గారు మీరు అదే యాక్చువల్లీ ఏడిహెచ్డి గురించి మాట్లాడదామని చెప్పింటే, సో వీ కెన్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. బట్ దెర్ ఇస్ అ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయండి ఆటిజం డయాగ్నోసిస్ కి. అందుకు మనము న్యూరో సైకాలజికల్ ఎవాల్యుయేషన్ ఒక్క టెస్ట్ చేయము, త్రీ ఫోర్ టెస్ట్ లో ఫెయిల్ డిపెండింగ్ ఆన్ హౌ దే డూ సోషల్ స్కిల్స్ అది దే ఆర్. సో అట్లీస్ట్ ఇక్కడ యుఎస్ లో ఐ కెన్ సే దట్ ద ఛాన్సెస్ ఆఫ్ మిస్ డయాగ్నోసిస్ ఆర్ వెరీ లెస్ ఇఫ్ దే హావ్ బీన్ టెస్టెడ్ బై సైకాలజిస్ట్. ఐ యామ్ ఇన్ యుఎస్ ఓన్లీ అండి. ఐ యామ్ ఇన్ యుఎస్ అండ్ ఐ యామ్ గెట్టింగ్ ఆల్ ద టెస్ట్. ఇప్పుడు కంపేర్ విత్ ఆల్ కంట్రీస్ మేడం, ఎందుకు ఎక్కువగా ఆటిజం యుఎస్ లో చాలా కామన్ అయిపోయింది మేడం? యుఎస్ లో కామన్ అని చెప్పేదానికన్నా యుఎస్ లో డయాగ్నోసిస్, అర్లీ డయాగ్నోసిస్ ఇంక్రీజ్ అయిందండి. సో యాక్చువల్లీ వరల్డ్ వైడ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి ఆటిజం ప్రివలెన్స్. ఇప్పుడు యుఎస్ లో నంబర్స్ వింటే మీరు సర్ప్రైజ్ అయిపోతారు. 1 in 60 బాయ్స్ అని చెప్తాము, 1 in 60 బాయ్స్ అండ్ 1 in 150 గర్ల్స్. Girls. So that is it's become very common. The thing is, ipudu diagnosis early ga ECIE parent awareness avinni increase ainayi. So it's very important. So mundugane ila undochu, there is nothing like environment or sudden ga increase ayindi ani em ledu. Diagnostic techniques improve ainayi ani cheppochandi. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శైలజ గారు. అంటే మీకు కాదు మేడం, ఆత్మీయులకు మాట్లాడుతున్నాను. ఉంటారండి. యా, ఎందుకంటే ఇప్పుడు ఇంకొక ఇద్దరు ముగ్గురు కాలర్స్ కనుక వాళ్ళు కూడా శైలజ అనే పేరుతో కాల్ చేశారనుకో, ఇంకా నేను శైలజ 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 అనుకోవడం వచ్చేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, హ్యావ్ ఎ గుడ్ డే. యా శైలజ గారు, రైట్, మనం మాట్లాడుతున్నాము ఆటిజం అండ్ అలాగే ADHD. దానికంటే ముందు మీరు ఒకటి అన్నారు ఏబిఏ అని చెప్పేసి, అప్లైడ్ బిహేవియర్ థెరపీ అంటే ఏంటి మేడం యాక్చువల్లీ? సో ఏబిఏ అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అది స్పెసిఫిక్ థెరపీ ఫర్ ఆటిజం అండి. అది ఒకలాగా ఇట్స్ లైక్ అ బిహేవియర్ థెరపీ కంబైన్డ్ విత్ సోషల్ స్కిల్స్. ఇప్పుడు ఆటిజం కిడ్స్ కి చాలా మటుకు సోషల్ స్కిల్స్ అఫెక్ట్ అయి ఉంటుంది కదండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూడరు, వేరే పిల్లలతో ఆడుకోరు వాళ్ళు, దే ప్రిఫర్ టు బి అలోన్. సో ఆ బిహేవియర్స్ అంతా టార్గెట్ చేస్తారు. ఇన్ అడిషన్ వీళ్ళు ఒకలాగా చెయ్యిలో ఆడుగా ఫ్లాపింగ్, సర్కిల్స్ లో తిరిగేది అదంతా టార్గెట్ చేస్తారు. సో మెయిన్ గా ఏబిఏలో కమ్యూనికేషన్, సోషల్ స్కిల్స్ దే హెల్ప్ అవుట్ విత్ దట్. అండ్ అర్లీగా స్టార్ట్ చేస్తే అది రివర్స్ చేయొచ్చు అని. ఇప్పుడు 2 ఇయర్స్ కి స్టార్ట్ చేసేది, 7 ఇయర్స్ స్టార్ట్ చేసేది డిఫరెన్స్ ఉంటుంది. అర్లీగా స్టార్ట్ చేసి అవి ఆ బిహేవియర్స్ ని కమ్యూనికేషన్ ని ఇంప్రూవ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ క్యూర్. దో ఇట్ సౌండ్స్ లైక్ జస్ట్ లైక్ అ థెరపీ, స్పీచ్ థెరపీనో ఫిజికల్ థెరపీ లాగో, ఇట్స్ స్టిల్ అనదర్ థెరపీ. బట్ అర్లీగా చేసే దాని నుంచి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ప్లస్ ఆల్మోస్ట్ ఇంటెన్సివ్ గా చేయాలండి డయాగ్నోసిస్ అయిందే. 20 to 30 hours పర్ వీక్ అని చెప్తాము. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ ఫుల్ డే స్కూల్ ప్రోగ్రామ్ లాగా. ఓకే, ఇన్సెప్ మేడం నదే అడుగుదాం అనుకున్నాను. మేడం మీ ఇంట్లో ఏమేమి వంటలు చేస్తారు ఏంటి అని చెప్పేసి, ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెన్సీ లేడీస్ అనగానే చాలా మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెడతారు, అలాగే సమ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం లెస్గా సాల్ట్ కానీ తర్వాత స్పైసీ ఫుడ్ కానీ మిగతా స్వీట్ కూడా చాలా తక్కువ చేస్తుంటారు. ఈ ఆటిజం వచ్చే పిల్లలకు స్పెషల్ డైట్ ఏమైనా ఉంటుందా?
ఆటిజం పిల్లలకి స్పెషల్ డయట్ అని అలా ఏం లేదండి. కొంతమంది దే ట్రై ఇది గ్లూటెన్ ఫ్రీ డయట్ అని చెప్తాము. గ్లూటెన్ ఫ్రీ డయట్ క్యూర్స్ ఆటిజం అని అది ఒక పెద్ద there was another thing going on, just like vaccinations diyala atla gluten free diet chaala mandi autism parents try chestaru vaal kids ki but ante enduku try chestaru madam ade food cheppandi ante enduku try chestaru antunna అది దాంట్లో అది ఇట్ విల్ హెల్ప్ విత్ క్యూర్ ఆటిజం అని ముందుగా బిలీవ్ చేసేవాళ్ళము. ఆ వీటు అది ఇంత రిస్ట్రిక్ట్ చేస్తే సర్టెన్ షుగర్స్ వీటు షుగర్ డెఫినెట్ గా టూ మచ్ షుగర్ ఇస్ బ్యాడ్ ఫర్ ఎవ్రీవన్. పిల్లలకి ఎస్పెషలీ హైపర్ యాక్టివ్ అయిపోతారు, ADHD సింప్టమ్స్ కనపడుతుంది. సో షుగర్ టూ మచ్ ఆఫ్ షుగర్ ఇస్ బ్యాడ్ అని మనకు అందరికి తెలుసు. బట్ ఈ గ్లూటెన్ ఫ్రీ డయట్ లో వీట్ అంత రిస్ట్రిక్ట్ చేస్తారండి. సో ఇఫ్ యూ రిస్ట్రిక్ట్ వీట్ అండ్ చపాతీస్ అలా హోల్ వీట్ ఇవి రిస్ట్రిక్ట్ చేస్తే ద చైల్డ్ క్యాన్ గెట్ మాల్ నరిష్ అయ్యి వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వచ్చు. And now it is proven that again that is also there is no connection. So gluten free diet nunchi inka use chestaru parents chaala mandi gluten free diet, but unless gluten disease undi vaalki autism unte gluten sensitivity undi autism unte vaalki use cheyachak stomach problems unde vaalki GI problems unde vaalki okay. But as such autism ki it does not help andi any special diet emi help avudu. Too much sugar is not good definitely okay. And ee pillalu with autism ki vaalki weird tendencies untundandi, they smell food some of them and oklaga textures of food valki kontamandi pillallantu they just live on juice. One of my patients just apple juice, he just drinks only apple juice. Inkok pillodu otti french fries tintadanta ala కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళకి చీవింగ్ ప్రాబ్లమ్ కూడా, దే టెన్ టు స్వాలో సమ్ కిడ్స్ అండ్ అగైన్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్, బట్ ఆ టెక్స్చర్ ఇష్యూస్ ఉంటుందండి అందులో. అందు నుంచి చాలా న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కూడా కనపడుతుంది ఆటిజం కిడ్స్ కి. రైట్. అలాగే ఇప్పుడు జనరల్గా మనం ఒకసారి విలేజ్ లోకి వెళ్ళిపోయామనుకోండి, సో మనం అంటే చిన్నప్పుడు నేను కూడా సర్ప్రైజ్ అయ్యామన్నమాట. సో డాంకీ మిల్క్ అని చెప్పేసి ఆయన అమ్ముతూ ఉంటాడు. నేను చాలా ఆశ్చర్యంగా చూసేవాడిని, అరే ఇది ఎలా తాగుతారు ఏంటి అని చెప్పేసి. అయితే మా ఇంటి పక్క ఒక పిల్లోడికి సేమ్ మాటలు రాలేదు, సో డాంకీ మిల్క్ తాపిస్తే వస్తుంది అని చెప్పేసి ఒక నమ్మకం ఉండే, ఒక మూఢనమ్మకం కావచ్చు అది. అలాగే చాలామంది చూస్తే చాలామంది ఈ మేకపాలు తాగడం తాపియడం వల్ల మంచిగా వస్తుంది అన్నట్టుగా నమ్ముతూ ఉన్నారు. సో ఈ గోట్ మిల్క్ కానీ తర్వాత డాంకీ మిల్క్ కానీ ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందంటారు? అది దెర్ ఇస్ నో కనెక్షన్ అండి. వన్ సింపుల్ ఆన్సర్, బికాస్ న్యూట్రిషన్ ఈజ్ నీడెడ్ అందులో. ఆబ్వియస్లీ మిల్క్ ఈజ్ డెఫినెట్లీ నీడెడ్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఈ గోట్ మిల్క్ డాంకీ మిల్క్తో ఆటిజంకి కనెక్షన్ ఉందో హెల్ప్ అవుతుందో నెగటివ్ ఎఫెక్ట్స్, దెర్ ఇస్ నో కనెక్షన్ అండి. న్యూట్రిషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్, అది హోల్ మిల్క్ 2% మిల్క్ డిపెండింగ్ ఆన్ ఒబీస్ గా ఉంటే చైల్డ్ కొంచెం ఫ్యాట్ తక్కువ ఉండే మిల్క్ తాపేది బెటర్. దాట్ వే మేబీ మీరు గోట్ మిల్క్ అంటే ఫ్యాట్ దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది రెగ్యులర్ కౌస్ మిల్క్. సో అలా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఓవర్ వెయిట్ ఉండే కిడ్స్ కి. అలా చూసుకుంటే కొంచెం సైంటిఫిక్ రీజన్ ఉంది, బట్ డైరెక్ట్ కనెక్షన్ లేదండి ఆటిజం కి. ఓకే రైట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఆటిజం గురించి, దాని తర్వాత అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఈ రెండింటికి ఏంటి మేడం తేడా? సో ADHD అనేది ఒక సింప్టమ్ లాగా అండి, అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. సో ఇప్పుడు ADHD రెండు టైప్స్ ఉంటుంది. ఒకటి జస్ట్ ADHD, సింపుల్ ADHD. సో నార్మల్ డెవలపింగ్ కిడ్స్, నార్మల్ IQ ఉండే వాళ్ళకి ఎంతో మందికి ADHD ఉంటుంది. మన నార్మల్ పీపుల్కి కూడా వీ కెన్ ఆల్సో హ్యావ్ ADHD. దెన్ ఈ ఆటిజంలో ఉండే ADHD, ఆటిజం కిడ్స్కి ఆల్మోస్ట్ 80% కిడ్స్కి ADHD ఫీచర్స్ ఉంటుందండి. అంటే వాళ్ళకి ఇన్ అడిషన్ స్పీచ్ డిలే, సోషల్ స్కిల్స్ అదింతా కాక ఈ హైపర్ యాక్టివిటీనో ఫోకస్ ప్రాబ్లమా ఉంటుంది. అందుకు పేరెంట్స్ ఓ ADHD ఉంది మా అబ్బాయికో అమ్మాయికో, ఆటిజం లేదు, ఐ థింక్ మిస్డయాగ్నోసిస్ అయింది, నేను ADHD అనుకుంటున్నాను అని చెప్తారు. అది తప్పండి. సో ఆటిజం నుంచి ADHD ఉంది, ఇట్స్ నాట్ సింపుల్ ADHD లైక్ ఎనీబడి ఎల్స్ కెన్ హ్యావ్. సో అది ఐ ట్రై టు టెల్ దెమ్.
అండ్ మెడికేషన్స్ కూడా రెగ్యులర్ ఏడిహెచ్డికి హెల్ప్ అయినంత ఎఫెక్టివ్గా హెల్ప్ అవుతుంది. ఈ రెగ్యులర్ ఏడిహెచ్డికి మనం మెడికేషన్ ఇచ్చిందే మేబీ దెల్ బి ఏబుల్ టు ఫోకస్, గ్రేడ్స్ ఫెయిల్ అవుతూ ఉంటే దెల్ స్టార్ట్ పాసింగ్ ద గ్రేడ్స్. ఇప్పుడు ఏడిహెచ్డి కిడ్స్కి వాళ్ళకి మైండ్ వైరింగ్ తప్పుగా ఉంటుంది కదండి, సో నో మ్యాటర్ యూ గివ్ దెమ్ ఏడిహెచ్డి మెడికేషన్స్ ఆర్ నాట్, వాళ్ళకి టోటల్ ఇంప్రూవ్మెంట్ కనపడదండి. టోటల్గా ఫోకస్ చేసి ఓ గ్రేడ్స్ సి ఫెయిలింగ్ గ్రేడ్స్ నుంచి పాసింగ్ గ్రేడ్స్ వస్తున్నాయో అలా ఇట్స్ లిటిల్ హై టు ఎక్స్పెక్ట్, సో యూ కెన్ స్టిల్ ట్రీట్ దెమ్, బట్ ఇట్స్ నాట్ లైక్ అ క్యూర్, సింప్టమ్ లాగా అండి. రైట్, ఇప్పుడు ఈ స్లో లెర్నింగ్ అనేది ఆటిజం అనుకోవచ్చా మనం, ADHD అనుకోవచ్చా? స్లో లెర్నింగ్ అదే ఒక హోల్ డిఫరెంట్ థింగ్. ఆటిజం కిడ్స్కి స్లో లెర్నింగ్ ఉంటుందండి డెఫినెట్గా. ADHD కిడ్స్కి స్లో లెర్నింగ్ ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి ఫోకస్ చేసే కావద్దు, వాళ్ళకి మైండ్ బ్రెయిన్ అంతా ఇట్స్ ఫంక్షనింగ్ ఫైన్, దే జస్ట్ కెనాట్ ఫోకస్, బ్రెయిన్లో ఒక రిసెప్టర్ మాత్రం పనిచేస్తుంటుంది. సో మళ్ళీ వాళ్ళకి మెడికేషన్ టీచర్కి దగ్గరగా కూర్చొని పెట్టుకుంటారు, ఒక్కొక్కసారి హెడ్ ఫోన్స్ ఇస్తారు, అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది ADHD కిడ్స్కి. సో స్లో లెర్నింగ్ ADHD డిఫరెంట్ అండి, రెండు డిఫరెంట్. సో ADHD ఉండే కిడ్స్ ప్లెయిన్ సింపుల్ ADHD ఉండే కిడ్స్కి స్లో లెర్నింగ్ ఉండదు, బట్ ఆటిజం కిడ్స్కి స్లో లెర్నింగ్ ఉంటుంది, ADHD ఉంటుంది, వేరే అన్ని ఫీచర్స్ కూడా ఉంటుంది, స్పీచ్ ప్రాబ్లమ్స్, సోషల్ స్కిల్స్, అంత మల్టిపల్ ఇష్యూస్ ఉంటుంది అండి. ఓకే, మీరు ఒక వర్డ్ యూజ్ చేస్తారు ఇప్పుడు, సో మైల్డర్ అని చేత యూజ్ చేస్తారు, సో మైల్డర్ ఆటిజం అంటే ఏంటి మేడం, ఎలా ఉంటుంది అది? మైల్డ్ అంటే నేను ఊరికే గ్రేడింగ్, ఇప్పుడు డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ పీపుల్ వేరే వేరేగా గ్రేడ్ చేస్తారండి, క్లియర్గా క్లాసిఫికేషన్ అలా ఏం లేదు. మైల్డ్ అంటే నేను పేరెంట్స్కి చెప్పేది స్పీచ్ నార్మల్గా ఉంటుంది, ఇంటెలిజెన్స్ కోషెంట్ IQ కొంచెం నార్మల్గానే ఉంటుంది, దేర్ ఏబుల్ టు లెర్న్ అండ్ స్టడీ, బట్ వాళ్ళకి దే యూ కెన్ స్టిల్ కనపడుతుంది ఆటిజం ఫీచర్స్, లైక్ వేరే వాళ్ళతో మిక్సప్ అవ్వరు, సపరేట్గా ఉండే ప్రిఫర్ చేస్తారు, వేరే పిల్లలతో ఆడుకోరు, ఒకలాగా ఆడుగా ఉంటారు. సో దట్ ఈస్ మైల్డ్ ఆటిజం అండి. దే హ్యావ్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఈ ABA అలాంటివి అంతా బాగా పనిచేస్తుంది వాళ్ళకి, ఏ మైల్డర్ ఆటిజంకి. ఓకే, ఈ స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్కి ఆటిజంకి ఏమైనా సంబంధం ఉందా? స్ట్రెస్ అన్నిటికీ సంబంధం ఉందండి, ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. సో స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ప్రెగ్నెంట్ ఉన్నారనుకోండి, షీ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఎట్ హర్ జాబ్ ఆర్ వాట్ ఎవర్, నాట్ ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. సో దట్ డెఫినెట్లీ అఫెక్ట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అండి, బ్రెయిన్ డెవలప్మెంట్ అఫెక్ట్ అవుతుంది, నాట్ జస్ట్ ఆటిజమ్, వే మల్టిపుల్ థింగ్స్ ఇట్ విల్ బి అఫెక్టెడ్. సో డెఫినెట్లీ స్ట్రెస్ హ్యాస్ అ కనెక్షన్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్, నాట్ జస్ట్ ఆటిజం, అండ్ ఆటిజం కూడా ఇలా ఇండైరెక్ట్ లింక్ ఉందండి. ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే మేడం, ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ స్ట్రెస్ కానీ, సో కొత్తగా పెళ్లి చేసుకున్నారు అనుకోండి ఇద్దరు, సో అది హస్బెండ్ నుంచి ఎక్కువగా స్ట్రెస్ అవుతుంటాడు కాబట్టి పుట్టబోయే పిల్లల్లో ఏమన్నా ఇటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నాను నేను. డెఫినెట్లీ అండి. సో అది స్మోకింగ్ ఆల్కహాల్ అది డెఫినెట్లీ ఇట్స్ కన్సర్న్, ఎందుకంటే ఆల్కహాల్ గురించి చెప్పాలా అంటే ఇఫ్ ద మదర్ ఈస్ టేకింగ్ ఆల్కహాల్ అండ్ ద ఆర్ ఇఫ్ షీ స్మోక్స్ ఆర్ ఇఫ్ షీస్ ఆన్ డ్రగ్స్, వాళ్ళకి పిల్లలకి దే ఆర్ డెఫినెట్లీ ఇట్ అఫెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ సివియర్గా చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అనే చెప్తామండి, ఒకలాగా అబ్నార్మల్గా పుడతారు పిల్లలు. బట్ కేర్ మీరు చెప్పింది ఫాదర్ ఆర్ వేరే ఇండైరెక్ట్ స్ట్రెస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, సంబడి ఎల్స్ ఇస్ స్మోకింగ్, అది కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటుందండి, ప్యాసివ్ స్మోకింగ్. సో ఇప్పుడు మదర్ పక్కలో మదర్ ఇస్ ప్రెగ్నెంట్, ఫాదర్ స్మోక్స్, సో ఇండైరెక్ట్లీ షీఈస్ ఇన్హేలింగ్ ద స్మోక్ కదండి, సో ఇట్ డెఫినెట్లీ హ్యాస్ అ నెగిటివ్ ఎఫెక్ట్ అండి. ఓకే, సో అలాగే ఇప్పుడు ఇంతకుముందు మనం డయాబెటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం, కొందరికి వంశపారంపర్యంగా ఉంటుంది డయాబెటీస్, సో పెళ్లి కాకుండా ముందే వాళ్ళకు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఈ టైప్ 1 డయాబెటీస్ ఆ టైప్ 2 డయాబెటీస్ అనేది మళ్ళీ ఆటిజంలో ఏమన్నా ఎఫెక్ట్ కనబడుతుందా?
డయాబెటీస్ ఉండే డిపెండ్స్ ఆన్ ద డయాబెటీస్ అండి, సివియరిటీ ఆఫ్ డయాబెటీస్. ఇప్పుడు బాగా వెల్ కంట్రోల్డ్ ఉండి ఏమి మెడికేషన్స్ పైన లేకోకుండా ఉంటే దెర్ ఇస్ నో ఎఫెక్ట్ ఎట్ ఆల్. కొంతమంది ఇన్సులిన్ పైన ఉంటారు ఆర్ పోర్లీ కంట్రోల్ డయాబెటీస్, అలాంటి వాళ్ళకి నాట్ అ డైరెక్ట్ లింక్ విత్ ఆటిజం, బట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇండైరెక్ట్ లింక్ ఉందండి. దే హ్యావ్ డయాబెటీస్ మామ్స్ సమ్ టైమ్స్ పెద్ద బేబీ అని చెప్తాము, బిగ్ బేబీ మనతో మాట్లాడడానికి. సో ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ ఉందండి పోర్లీ కంట్రోల్ డయాబెటీస్కి. మనతో మాట్లాడడానికి ఎవరు ఆత్మీయులు అడిగి ఉన్నారు. నమస్తే అండి. ఓకే నమస్కారం అండి, నా పేరు రాజీవ్, టెక్సస్ నుంచి చేస్తున్నాను. రాజీవ్ గారు గుడ్ మార్నింగ్ సార్. ఓకే అండి, ఐ మీన్ ఫస్ట్ టైం వింటున్నాను, నా ఫ్రెండ్ ఒక ఆయన పంపించారు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ షేర్ చేస్తున్నందుకు. సార్ మీరు ఫుడ్ గురించి ఏ ఉంటుంది అంటున్నారు, సో అంటే దాన్ని బట్టి మనం చూసుకుంటే ఎలాంటి ఫుడ్ అయినా ఇవ్వచ్చా? షుగర్స్ నేను అడగట్లేదండి. ఫుడ్ విత్ ఆటిజం అండి రాజేష్ గారు. ఓకే, సో ఆటిజం కిడ్స్ కి ముందుగానే వాళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటుందండి, బికాస్ పిల్లలు దే డోంట్ ఈట్ ఎవ్రీథింగ్, ఆటిజం కిడ్స్. ఇందుగా చెప్పినట్ల టెక్స్చర్ ఇష్యూస్ అది ఇంత ఉంటుంది, అందులో మనం ఇంకా రిస్ట్రిక్ట్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్. సో ఆటిజం కిడ్స్ ఇదర్ అండర్ నరిష్డ్ ఉండొచ్చు, ఓవర్ నరిష్డ్ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ హౌ దే ఆర్. ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా హై ఫ్యాట్ ఫుడ్స్ అండ్ ఆల్ దట్ కంట్రోల్ చేయాలి. ఆటిజం కిడ్స్ చాలా మంది మెడికేషన్స్ పైన ఉంటారు, ఆ మెడికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, బట్ క్లియర్ గా దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఈ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయాలా అలా ఏమీ లేదండి. నార్మల్ కిడ్స్ కి ఎలా హెల్తీ డైట్ ఇస్తామో అలా ట్రై చేసేది బెటర్. ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దెన్ యూ రియలీ హ్యావ్ టు గెట్ న్యూట్రిషనిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అని ఉంటారండి వాళ్ళు. దే ఆల్సో వర్క్ ఆన్ సెన్సరీ ప్రాబ్లమ్స్, సెన్సరీ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అంటాం, ఆ చివింగ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది కొంతమందికి. సో దే కెన్ వర్క్ ఆన్ దట్ అండి. సో ఓటీ అండ్ న్యూట్రిషన్ థెరపీ ఇన్ అడిషన్ టు హెల్తీ డైట్ అని చెప్పచ్చు, బట్ అదర్వైజ్ దెర్ ఇస్ నో క్లియర్ డైట్ దట్ కెన్ హెల్ప్ ఆటిజం. ఓకే అండి, సో ఇంకో విషయం అడుగుదామనుకుంటున్నాను, మీరు గ్రేడ్ చేశారు మైల్డ్ మీడియం సివియర్ అని చెప్పి, గ్రేడింగ్ పక్కన పెడితే ఇప్పుడు ఏబిఎం ఏమో నేను ఐ థింక్ ఐ గివింగ్ హిమ్ ఫ్రమ్ 3.5 ఇయర్స్, నౌ ఇస్ 5.5 ఇయర్స్. మొదట్లో అయితే ఐతో ఐ కాంటాక్ట్ కూడా ఉండేది కాదు, బట్ ఈవెన్చువల్ గా ఇప్పటికి హీఈస్ లుకింగ్ ఎట్ టు మీ అండ్ హీఈస్ రియలైజింగ్ అండ్ అన్ని చేస్తున్నాడు, విచ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ ఏ ప్రోగ్రెసివ్ ఇంప్రూవ్మెంట్. మిగతా పిల్లలతో నేను కంపేర్ చేసుకోను, చేసుకోకూడదు కూడా, కానీ నేను ఏంటంటే నాకు నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఈవెన్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మేబీ లైక్ వెన్ హీ కమ్స్ టు 25 అలా వచ్చినప్పుడు కెన్ హీ సర్వైవ్ ఆన్ హిస్ ఓన్, అలాంటి వాటికి చేయాలంటే మేము మా సైడ్ నుంచి ఏం చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఎంత ఏజ్ అన్నారు మీ అబ్బాయిది? ఇప్పటికే 5.5 అండి. 5.5. సో అరౌండ్ 16 ఇయర్స్ ఈ అడల్ట్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి, అప్పుడు గార్డియన్షిప్ గురించి లాయర్ని చూసేది అదంతా యూ హ్యావ్ టు స్టార్ట్. మీరు ఎక్కడుంటారు టెక్సస్ లో? కొన్ని పక్క వీ హ్యావ్ దోస్ క్లినిక్స్ యాక్చువల్లీ. ప్లేనోలో, ప్లేనో టెక్సస్? ఓకే. సో యా డాలస్ లో అంటే వి యాక్చువల్లీ హ్యావ్ దోస్ ప్రోగ్రామ్స్ అండి. నేను ఐ వర్క్ ఇన్ డాలస్ యాక్చువల్లీ, బట్ ఎనీవే, సో 16 ఇయర్స్ అప్పుడు యూ కెన్ మీ పీడియాట్రిషియన్ తో మాట్లాడితే వాళ్ళు ఫుల్ మెంటల్ సైకాలజికల్ ఎవాల్యుయేషన్ చేస్తారు, అప్పుడు యూ కెన్ డిసైడ్ హౌ ఇండిపెండెంట్ హిస్ జాబ్స్ ఉన్నాయండి. ఎవ్రీ గ్రేడ్ ఆఫ్ ఆటిజం కి దే హ్యావ్ ఇది ఫంక్షనల్ ప్రోగ్రామ్ అని చెప్తాము. 16 ఇయర్స్ అప్పుడు స్కూల్ కూడా హెల్ప్ చేయాలి, స్కూల్ హెల్ప్ చేయకోకుండా ఉంటే యూ కెన్ ఆల్వేస్ గో త్రూ ప్రైవేట్ లాయర్ అండ్ సైకాలజిస్ట్ హూ విల్ గైడ్ యూ. అండ్ దానికి పేపర్ వర్క్ చాలా ఉందండి, 1 ఇయర్ పడుతుంది. సో ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ అరౌండ్ 16 ఇయర్స్ టు గెట్ దట్ స్టార్టెడ్, గెట్ ద గార్డియన్షిప్ పేపర్ వర్క్ స్టార్టెడ్. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ హీ ఈస్ అట్ 16 ఇయర్స్, ఇఫ్ హీ కెన్ లీవ్ ఇండిపెండెంట్లీ ఆర్ సమ్ అసిస్టెన్స్, బట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ దర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ అండి ఫర్ ఆల్ లెవెల్స్ ఆఫ్ ఆటిజం. ఐ మీన్ ఐ అగ్రీ విత్ యు అండి, ఐ మీన్ ఎందుకంటే ఐ సీ పీపుల్ అట్ వర్క్ ఆల్సో హూ ఆర్ ఇలా ఉంటూ ఉన్న వాళ్ళు దే ఆర్ సర్వైవింగ్ హ్యాపీలీ. Yes, అది చూస్తుంటే కొంచెం
మిగతా వాళ్ళకి అది తెలియదు కానీ మా లాంటి వాళ్ళు చూస్తుంటే ఇట్ రియల్లీ హెల్ప్స్ అస్. డెఫినెట్లీ సర్వైవ్ అని చెప్పి కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు. ఎగ్జాక్ట్లీ అండి, అది టెక్సస్ డాలస్ లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండి. నేను ఐ హావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ మోర్ దెన్ 10 to 12 years, సో దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ సర్వీసెస్ అండి. అవునండి. సో అండ్ అదొకటి అండి, ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నాను. సో ఐ మీన్ యూ బ్రాట్ అప్ ద టాపిక్ క్రోమోజోమ్. సో క్రోమోజోమ్ ఇవన్నీ డూప్లికేషన్స్ అయినప్పుడు హౌ ఎఫెక్ట్ మీన్ రెండో పిల్లడికి లేదా అలాంటి వాళ్ళకి, ఎందుకంటే క్రోమోజోమ్ డూప్లికేషన్ ఇప్పుడు ఒకవేళ నా దగ్గర నుంచి మొదలైతే మిగతా వాళ్ళ దగ్గర నుంచి నా పిల్లాడికి ఎలా వచ్చింది, లేకపోతే రెండో పిల్లాడు వస్తే అది ఎలా ఉంటుంది, అది అది ఏమైనా టెస్ట్ చేయించుకోవచ్చా? Yes, Andy. Yes, yeah. So another good question. So usually that is the biggest question, kadandi. Oka papu or babu ki autism unnapudu the mother is pregnant again and she says, okay, enta risk ani. So there is a high risk, Andy, unfortunately. So I tell them it's 50-50. ట్విన్స్ ఉంటే ఇంకా హయ్యర్ రిస్క్ అవుతుంది. సో వీ కెనాట్ సే ఫర్ ష్యూర్, బట్ మా మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆమ్నియో అంతా చేస్తున్నారు అండ్ ఇట్స్ అడ్వాన్స్డ్. సో దే చెక్ ఫర్ బేసిక్ క్రోమోసోమల్ అబ్నార్మలిటీస్, అది ఒక వే. అండ్ చైల్డ్కి అబ్నార్మల్ వచ్చినప్పుడు క్రోమోసోమల్ టెస్ట్ అబ్నార్మల్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ దీస్ జెనెటిక్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్ని కూడా టెస్ట్ చేస్తాం, ఫ్రీగా టెస్ట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్. ఇఫ్ నాట్ దే కెన్ గో అహెడ్ అండ్ గెట్ ఇట్ టెస్టెడ్ through the regular doctor. అండ్ తెలుసైతుందండి మనకి ఇప్పుడు క్రోమోజోమ్ 11-14 లో అబ్నార్మలిటీ ఉంటే వీ కెన్ టెల్ ఓ మీకు ఫాదర్కి కూడా సేమ్ దీంట్లో ఉంది అబ్నార్మలిటీ, సో ఇట్స్ కమింగ్, ఇట్ ఈస్ హెరిడిటరీ ఆర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ అని చెప్పొచ్చు. సో ఈ జెనెటిక్ కౌన్సిలర్స్ ఉంటారండి, అవైలబుల్ ఉంటారు ఆన్లైన్, సో దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ అండి. ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆల్వేస్ కాల్ దట్. ఇవన్నీ బాటిల్ డౌన్ టు ఇన్సూరెన్స్ అవుతుంది, సో విల్ ఇన్సూరెన్స్ కవర్? Yeah, that is a huge thing now. insurance depends on what type of insurance, which is really unfortunate, Andy. As the tests are increasing and more advancements are going on, insurance companies are creating more and more problems. So, Memu, they're trying to get their loophole. Yeah. What I do is, నేను క్లినిక్ లో ప్రీ అప్రూవల్ ముందు టెస్ట్ చేసేస్తాను క్లినిక్ వచ్చినప్పుడు, బికాస్ పేరెంట్స్ సేవ్ అవుతుంది ఒక విజిట్. అదే ముందుగా చెప్పినట్లు ఇప్పుడు స్వాప్ చేస్తాం సలైవా, నాట్ ఈవెన్ బ్లడ్. అండ్ ఆ తర్వాత మేము వి టేక్ కేర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు, దే కాల్ ద ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ ఫైండ్ అవుట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ కవర్డ్ అండి, నేను పంపించేదంతా. డాక్టర్ కూడా కొంచెం కరెక్ట్గా డయాగ్నోసిస్ అయ్యాలి. సో జస్ట్ ఆటిజం అంటే మేబీ కవర్ అవుదేమో, దాంట్లో స్పీచ్ డిలే, రిగ్రెషన్, వేరే అన్ని సింప్టమ్స్ వేస్తే కొన్ని తుర్లు కవర్ అవుతుంది 4 or 5 డయాగ్నోసిస్ ఇస్తే. ప్లస్ అదే ఈ కంపెనీస్ దే టెల్ అస్ 0 to 100. ఇప్పుడు ఎక్కువగా ఉంటే వాళ్ళు ఫైనాన్స్ ప్లాన్ అదింతా ఆఫర్ చేస్తారు, సో ద పేరెంట్ డస్ నాట్ గెట్ అ హ్యూజ్ బిల్ సడన్లీ, బికాస్ 90% ఆఫ్ ద టైమ్ రిజల్ట్స్ నార్మల్గా ఉంటుంది కదండి, 10% ఆఫ్ ద టైమ్ అబ్నార్మల్గా ఉంటుంది. అందులో $3,000 బిల్ వస్తే ఇట్స్ రియల్లీ పెయిన్ఫుల్ ఫర్ ద పేరెంట్స్. ఇట్ కమ్స్ బ్యాక్ నార్మల్ అండ్ యు హావ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దోస్. So, yeah, we do pre-approval. So, nobody gets a bill just like that. And usually okay. It's approved. And, so, yeah. Ippudu oka question andi. First child ki undi, second child ki high chances undante. How, I mean, indikante like, I mean, you cannot diagnose at the earliest of 18 months. 18 months kanna mundu mana em diagnose cheyalam. 18 months tarvata evaina modalavutundi. Avunu kadandi? 15 to 18 months. So, yeah, very rarely andi before 18 months. You're right. Yeah, it traits ivanni dani mundu ela kanipettagalam, any chances unnaya manaki? Yes like in the cheppandi oka evaro, I don't know if it's true or not, oka pillada evaro puttepudu immediate cry chesthe when he is reacting proper, if they taking some time and crying, that's a sign antunnaru, adi entha varaku nijam?
అది ఐ డోంట్ థింక్ ఇట్స్ కనెక్టెడ్ యాజ్ మచ్ అండి. క్రయింగ్ ఆబ్వియస్లీ మల్టిపుల్ రీజన్స్ కదండి, సో ఇట్ ఈస్ రిలేటెడ్ ఇన్ జనరల్ టు బ్రెయిన్ డెవలప్మెంట్. అంటే కరెక్ట్ గా బ్రెయిన్ కి ఆక్సిజన్ అందేసి ఆక్సిజన్ డిప్రివేషన్ నుంచి మల్టిపుల్ బ్రెయిన్ డిసార్డర్స్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిందే ఏడికోకుండా చాలా ఆక్సిజన్ బ్లూగా ఉండి బేబీ హీ నీడెడ్ ఆక్సిజన్ ఆర్ వెంటిలేషన్ డెఫినెట్ గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందండి. నాట్ జస్ట్ ఆటిజం, మల్టిపుల్ అదర్ బ్రెయిన్ డిసార్డర్స్ అది డెఫినెట్లీ. ఇఫ్ దెర్ ఈస్ అది ఫస్ట్ క్వశ్చన్ ఐ ఆస్క్ మై పేషెంట్స్ ఇస్ వాస్ దేర్ ఎనీ కన్సర్న్స్ ప్రెగ్నెన్సీ డెలివరీ నార్మల్ గా అయిందా అని. సో దానికి డెఫినెట్ గా కనెక్షన్ ఉంది పుట్టినాక ఇఫ్ దెర్ ఈస్ డిక్రీస్డ్ ఆక్సిజన్ సప్లై. బట్ ఎర్లీగా ఎలా డయాగ్నోస్ చేసేది అనేది మీ క్వశ్చన్. ఇప్పుడు యాక్చువల్లీ విత్ అడ్వాన్స్మెంట్స్ దే ఆర్ ఈవెన్ లుకింగ్ ఎట్ ప్లాసెంటా, మదర్ ప్లాసెంటా అని చూసి దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ కర్స్. అది ఇంకా రీసెర్చ్ అండి. మీరు ఈ క్వశ్చన్ అడిగినారు అని ఐఎమ్ టెల్లింగ్ ఇట్ అప్. సో ఇట్స్ చేంజింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 ఇయర్స్ వి మైట్ ప్రాబబ్లీ బి ఏబుల్ టు డయాగ్నోస్ మచ్ సూన్. సో డిపెండింగ్ ఆన్ హౌ ద ఫోల్డ్స్ ఇన్ ద ప్లాసెంటా అండ్ ద పెథాలజీ లుక్స్ దే క్యాన్. బట్ ఎర్లీగా ఇప్పుడు మనం క్రిబ్ లో బేబీని వేసినప్పుడు ఆబ్జెక్ట్స్ చూడకోకుండా జస్ట్ సీలింగ్ ఫ్యాన్ ని స్టేర్ ఆఫ్ చేసి స్మైల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 మంత్స్ కి మదర్ ని చూసి ఫాదర్ ని చూసి స్మైల్ చేస్తారు. అది లేకపోతే దట్ ఈస్ అ బిగ్ కన్సర్న్. దర్ జస్ట్ సీలింగ్ ఫ్యాన్ స్టేర్ ఆఫ్ చేసేది అండ్ మైనర్ డీలేస్, జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సరౌండింగ్స్, క్లాప్ కొట్టినప్పుడు వినుకోకుండా ఉండేది, ఆల్ దోస్ ఆర్ సైన్స్. బట్ అదే ముందుగానే తెలియకోకుండా ఉంటే న్యూ పేరెంట్స్ కి ఇట్స్ రియలీ హార్డ్ అండి టు డయాగ్నోస్ అట్ దట్ ఎర్లీ ఏజ్. అందుకు 15-16 మంత్స్ కి ఓ వేరే పిల్లలతో ఆడతా లేదు, స్పీచ్ లేదు సైన్స్ కనపడినప్పుడు దెన్ వి స్టార్ట్ థింకింగ్ అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేది అలా చేస్తాము. బట్ ఎర్లీగా కూడా కొంచెం కొన్ని సైన్స్ ఉన్నాయి. యు క్యాన్ బట్ ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ ఫర్ ఫిజిషియన్స్ బట్ ఆల్సో పేరెంట్స్ కి కూడా. అర్థమవుతుందండి. సో లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మనకి ఇక్కడ యుఎస్ లో ఇవాళ వరకు ఉన్నా, సో మేము మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, సో మనం అంత ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఒక ఏబిఏ థెరపీ అంటే రీసెర్చ్ చేసుకుని వీళ్ళు బాగున్నారా వీళ్ళు బాగుండలేదా అని చెప్పి మనం తీసుకెళ్తాం. ఒకవేళ ఏమైనా పరిస్థితుల్లో బ్యాక్ టు కంట్రీ వెళ్తే అక్కడ ఎలా మొదలు పెట్టాలి, అదేనా చెప్పగలరా మీకేనా? యా 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 డెఫినెట్లీ అండి. అందుకు ఇలాంటి రేడియో షోస్ విల్ రియలీ హెల్ప్ పీపుల్ త్రూ అవుట్ ద కంట్రీ. బ్యాక్ హోమ్ ఇట్ ఈస్ రియలీ డిఫికల్ట్ అండి. నేను లాస్ట్ విజిట్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఐ వాజ్ మా ఓన్ మెడికల్ కాలేజ్ లో ఐ వాజ్ రియలీ సాడ్ టు సీ పేరెంట్స్ విత్ నాట్ గెటింగ్ ఎనీ ఇది. సో దెర్ ఈస్ అ లాట్ టు బి డన్ అండ్ హోప్ఫుల్లీ అట్లీస్ట్ త్రూ ద రేడియో అండ్ ఆల్ దట్ లిసనర్స్ విల్ హియర్. దేర్ ఆర్ సర్వీసెస్ అండి. ఇప్పుడు బిగ్ ప్లేసెస్ లో హైదరాబాద్, బెంగళూరు అలాంటి ప్లేసెస్ లో దే డూ హ్యావ్ ఏబిఏ అంట, దే డూ హ్యావ్ డూ జెనెటిక్ టెస్టింగ్. బట్ వాట్ అబౌట్ ద పోర్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ అండ్ గో దేర్ అండ్ వాళ్ళ ఊరికే ఓకే మదర్ ఫాల్ట్ ఏమో సంథింగ్ రాంగ్ ఆర్ సమ్ దే ఆల్సో సే దట్ అది కామన్ గా వింటారు అండి, సమ్ ఫాల్ట్ అని ఏదేదో టెక్నిక్స్ చేసి ఏమో చేసి దే జస్ట్ పుట్ ద చైల్డ్ ఇన్ అ కార్నర్ ఆర్ సే ఇట్స్ అన్ అన్వాంటెడ్ చైల్డ్ ఆర్ డెవిల్స్ చైల్డ్ అని చెప్పేది. ఇట్స్ రియలీ సాడ్ అండి. హోప్ఫుల్లీ ఇట్ విల్ చేంజ్ సూన్. రైట్. అండ్ ఇంకోటి కూడా చూసానండి, పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఆల్సో ఇమిడియట్లీ. The more you accept it, the better the child gets attention kuda anipistundi naku. Yes, we have to accept it and yeah. Sure andi. Thank you andi. Right, thank you very much Rajiv garu. Thank you sir. Yeah ma'am. So madam inka pani chaala questions alage unnai. So అంటే ఇప్పటికి మనము అంటే థైరాయిడ్ కానివ్వండి, తర్వాత డయాబెటీస్ కానివ్వండి, దాని తర్వాత స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ స్ట్రెస్ ఇవన్నీ కూడా అంటే ఆటిజం రావడానికి అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి గురించి మీరు అన్ని కూడా చెప్పారు. కాకుండా ఇప్పుడు ఒక రెమెడీ గురించి మనం మాట్లాడలేదు. ఏం చేయాలి ఒకవేళ ఆటిజం వస్తే, రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే డయాగ్నోస్డ్ డే నుండి ఇప్పటి వరకు ఎన్ని రకాల, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 11, 12, 11, 3 లాగా, సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలా అధిగమించాలి అనే విషయం మనం నెక్స్ట్ వీక్ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ దట్ నీడ్ యువర్ వాల్యుబుల్ టైం మేడం, బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 అవర్ టైమ్. నాకు చివరిగా ఒకటి ఉన్నారా మేడం? ఓకే రైట్. అలాగే ఐ రియలీ అప్రిషియేట్ యూ మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. సో మాధవన్ గారి నుండి మీకు ఒక మంచి అప్రైజల్ వచ్చేసింది.
Nan's vision delighted to announce that Dr. Sailaja garu will be recognized by versatile actor Madhavan for outstanding contribution in the field of child neurology and autism spectrum disorder. Congratulations. So eppudu idi meeku February 14th and almost lovers day roju bale ichar madam adi Valentine's Day roju. It's at a Valentine's Day party. So how do you feel, ma'am? Elan pitches. I really feel privileged andi. I'm thankful. But more than anything, I'm glad some small bit of difference to children affected with neurological disorders and autism. So hopefully we change the way we think and maybe some small impact on the society. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ వీక్ మీకు సమయం ఇస్తే, అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకోవడం రెమెడీ గురించి మనం ఏం మాట్లాడలేదు, ఇంకా చాలా క్వైరీస్ ఉన్నాయి మేడం, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ సమయం సరిపోలేదు ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు షో చేయడానికి, అనదర్ ఇంటర్వ్యూస్ గోయింగ్ ఆన్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి మీరు నెక్స్ట్ వీక్ ఇదే టైం ఇచ్చినా లేదంటే ఇంకా వేరే ఏ టైం ఇచ్చినా కూడా డెఫినెట్గా మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం. Definitely. Thank you. Thank you so much, madam. అలాగే మాధవన్ గారిని కూడా మ్యాడీ అని చెప్పేసి అంటూ ఉంటారు, అక్కడ గుర్తు అయ్యాయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం మేడం. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. సో ఆటిజం గురించి మనం మాట్లాడాము. సో ఎలా వస్తుంది, ఏంటి, ఎన్ని రకాల కారణాలు ఉన్నాయి, నిజంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే ఆటిజం వస్తుందా, అలాగే ఈ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, డయాబెటీస్ టైప్ 1, టైప్ 2, వంశపారంపర్యము, అలాగే పుట్టిన ఒక బాబు బాగానే పుడతాడు, రెండో బాబుకి ఆటిజం వచ్చేస్తుంది, ఫస్ట్ పాప చాలా క్యూట్గా చాలా బాగుంటుంది బట్ ఇమ్మీడియట్గా బాబుకి ఆటిజం వచ్చేస్తుంది, ముగ్గురు పిల్లలు బాగానే ఉంటారు లాస్ట్ వాడికి ఆటిజం వస్తుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి, వీటన్నిటి గురించి మళ్ళీ మనం మేడంని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఒకరోజు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు ఆటిజం గురించి స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డాక్టర్ శైలజ గారితో. డాక్టర్ శైలజ గారు డాలస్ టెక్సస్లో మేడం, ఇప్పటివరకు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లల గురించి, అలాగే టెక్సస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ డిజార్డర్లో కూడా మేడం పనిచేస్తూ ఉన్నారు, ఎండీగా చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ డెఫినెట్గా మళ్ళీ మనం టైం అడిగి దీనికి అడిగే ప్రయత్నం చేద్దాం. సో కాల్స్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం ముందే కాల్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా, మళ్ళీ మనం మండే తెల్లారుందో మావ కార్యక్రమంలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్.